వీళ్ళు వ్యాపారవేత్తలే, మేమే ఎందుకు కాకూడదు, మేము ఎవరికో ఎందుకు పెట్టాలి అనేటువంటిది వస్తే ఓకే నో ప్రాబ్లం వచ్చేయండి అనేసి తీసేసుకున్నారు. కాంట్రాక్టర్లు వీళ్ళు వచ్చేసారు. వీళ్ళకి ఏంటంటే ధనంలో నుంచి ఉండేటువంటి లీడర్కి పబ్లిక్ని మేనేజ్ చేయడం కుదరదు. ధనంలో నుంచి వచ్చే లీడర్ రూపాయి పడేస్తున్నాగాడు అనే లెక్క ఉంటుంది తప్పించి వాళ్ళల్లో కలిసిపోయి కూర్చుని తింటము, వాళ్ళతో ఇళ్లలోకి వెళ్ళిపోయి సరదాగా ఉండటము ఇది చేయగలుగుతారా? జనంలో నుంచి వచ్చిన నేతలకు అది కుదురుతుంది. ఇది అయిపోయేటప్పటికి ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు 100కి 70% వాళ్లే ఉన్నారు. వాళ్ళకి సమస్య ఏంటంటే డబ్బు. ఇతను జగను తొక్కేసే క్యారెక్టర్. వాళ్ళ ఇప్పుడు మొన్న చంద్రబాబు ఇంత ముందు అదే తొక్కాడు కదా వైసీపీ వాళ్ళని, ఏది అట దాని పేరేంటి మైనింగ్ సై, ఆయన తొక్కి 23 మంది ఎమ్మెల్యేలు అటు పట్టుకుపోతే ఈయన కంప్లీట్గా తొక్కి పడేస్తున్నాడు. అసలు ఇలా చేతికి డబ్బులు ముట్టని ఇట్లా. ఇక్కడ జగన్ ద్వారా ఒకవైపు తొక్కివేతకు గురవుతారు, రెండవది బీజేపీ జనసేన విడిగా ఉంటే తెలుగుదేశానికి సంబంధించిన ఆ మూలాల వాళ్ళ మీద రేపు కనుక కంట్రోల్లో లేకపోతే, అండలేకపోతే అటు కేంద్రం వాళ్ళు తొక్కారనుకోండి, రెండు వైపులు తొక్కేస్తే ఏముంది, ఎంతకాలం సంపాదించుకుంది మొత్తం ఆర్థిక కర్పూరం, వాళ్ళేమో మొత్తం ఉన్నది లాగేస్తారు, ఈయనేమో సంపాదించుకోనియడు.